నాంపల్లి మండలం ఎస్ లొంగోటం గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామస్తులు బోనాలతో బతుకమ్మలతో కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గెలిపించుకుంటే మునుగోడులో జెట్ స్పీడ్ తో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు. టిఆర్ఎస్ గెలుపుతో మునుగోడు దశ తిరుగుతుందని అన్నారు. అభివృద్ధి వైపుంటారా, అభివృద్ధి నిరోధక వైపుంటారా? మనకు వచ్చే అన్నం పెట్టే కేసీఆర్ చేతిని బలోపేతం చేస్తారా? కేసీఆర్ చేయి నరకాలను చూస్తున్న ఆ దొంగలు కేసరా? ఇది మనం నిర్ణయించుకోవాలి. ఇవాళ మన ఊర్లో కూడా ఒకరిద్దరిగా ఆయనకి ఏమని చెప్పి తిరుగుతున్నట్టున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా అడగండి, ఎందుకో మీకు వేస్తే ఓటు ఏం తెస్తారు? రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లు రానందుకు వేస్తారా ఓటు? లేదా మోడీ బాయిగాడి మీడియా తెస్తానన్నందుకు ఓటేస్తావా? ఎందుకు నల్గొండ జిల్లా గట్టుపల్ మండలంలో యాదవ గొల్ల కురుమ ముదిరాత్ సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గట్టుపల్ గ్రామాన్ని గౌరవ కేటీఆర్ దత్తత తీసుకోవడం మంచి నిర్ణయం అన్నారు. గ్రామ ప్రజలు గట్టుపల మా గ్రామ అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు ఇక్కడి యువ మిత్రులు అట్లాగే మా నేతన్నలందరూ కూడా మా నాయకులకి అట్లాగే ప్రచారానికి వచ్చిన మా సోదరులకందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి నిజంగా కూడా వాళ్ళు ఆత్మీయ పలకరింపు అందజేసి ఏ ఇంటికి వెళ్ళినా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని ఇండ్లలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మేము ఓటు